మూడవ నేత్రం, థర్డ్ ఐ. ఓ అమావాస్య చీకటి చలిరాత్రిని దీపావళిగా సెలబ్రేట్ చేస్తున్నాం. చీకటి వెలుగులకి మనకి ఉన్న జీవపరమైన సంబంధం ఏమిటి? వెలుగు రాగానే మెలకువ తెప్పించేది, చీకటి రాగానే నిద్రలోకి చేరవేసేది ఒకటేదో మనలో ఉంది. అదే మన జీవ గడియారం, బయోక్లాక్. దానివల్లే మనకి శైశవం, యవ్వనం, వృద్ధాప్యం సంభవిస్తున్నాయి. ఓ విధంగా చూస్తే మరణం దాకా మనల్ని నడిపించేది ఏదైతే ఉందో అది మాత్రమే బహుశా మన ఆయువుని పొడిగించగలిగేదై ఉండాలి. బయోక్లాక్ మన బాడీలో ఎక్కడ ఉందో కనిపెడితే, ఒకవేళ దాన్ని ట్యూన్ చేయడం చేతనైతే అప్పుడు జరిగేది ఏమై ఉంటుంది? ఏమవుతుంది అప్పుడు? ఇలా సాగిన మానవాన్వేషణ ఫలితమే పీనియల్ గ్రంథి. దీని గురించి సైన్స్ ఏం చెబుతోంది? వేలాది ఏళ్లుగా మన సంస్కృతిలో ఉన్న ఆధ్యాత్మిక భావనలు, మత నమ్మకాలు, ఆలయ శిల్పాలు ఏమంటున్నాయి? చాలా ఆసక్తికరం. సైన్సు ఏమంటుందో చూద్దాం. మన శరీరంలో 8 వినాల గ్రంథులున్నాయి. వీటినే ఎండోక్రైన్ గ్లాండులు అంటారు. హైపోథాలమస్, పిట్యూటరీ, పీనియల్, థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినల్, ప్యాంక్రియస్, టెస్టికల్స్ ఆర్ ఓవరీస్. మన మనోశరీరాలు నిండు ఆయువు ఆరోగ్యాలతో ఉండాలంటే ఈ 8 గ్రంథులు స్రవించే హార్మోనులు అత్యవసరం. వాటిలో హెచ్చు తగ్గులు రావటమే వ్యాధులు వ్యధలకి మూలం. ఇందులో 3 మన బుర్రలోనే ఉన్నాయి. అన్ని గ్రంథులకి రారాజు హైపోథాలమస్ అయినా జీవ గడియారం పోర్ట్ఫోలియో చూసేది మాత్రం పీనియల్. కళలు దృశ్య రూపంలో ఉండడానికి ఇదొక కారణమా అని అడిగితే, ఆవారాగా ఒట్టిగా భూమి తిరుగుతూనే ఉంది 200 కోట్ల ఏళ్లుగా. అప్పటికింకా ఏ జీవమూ లేదు భూమిపై. ఓ అమీబా డైనోసార్గా పరిణమించడానికి మరో 200 కోట్ల ఏళ్ళు అవసరమయ్యాయి. ఈ లోపల పుష్పించని మొక్కలతో మొదలై పుష్పించే జాతులు పుట్టుకొచ్చాయి. వెన్నెముక లేని జీవులతో మొదలై వెన్నెముక గల ప్రాణులు అవతరించాయి. వాటిలో కొన్ని నీటిలో ఈదేవి, మరికొన్ని గాలిలో ఎగిరేవి. మనిషన్న జీవిని రచించుకోనేలేదు ఇంకా ప్రకృతి. వెన్నెముక నిటారుగా నిలపడానికి మరో 49 కోట్ల ఏళ్ళు పట్టింది. తోక ఊడిపోయి ఒంటి నిండా ఉన్న బొచ్చు రాలిపోవడానికి మరో 50 లక్షల ఏళ్ళు. మనిషి అనదగిన జీవి రూపొందించుకోవటానికి మరో 40 లక్షల సంవత్సరాలు. ఇదిగో ఇప్పటి ఈ నాగరికతని రీచ్ అవటానికి మరో 10 లక్షల ఏళ్ళు. ఇంతటి బృహత్ రచనలో జీవ సర్వము సృష్టి మూలమంతో కనెక్ట్ అయ్యే శరీర భాగం ఏదైనా ఉందా? అదేమిటి? ఎక్కడుంది? సృష్టికి ఉన్న ముఖ్య లక్షణం పరిణామం. ఆ ప్రక్రియ జరిగేది కాలంతో పాటే. ఓ మొగ్గ పువ్వుగా, ఓ కాయ పండుగా మారితే, ఓ మొలక మహావృక్షమైతే, ఓ గుడ్డు ప్రాణిగా రూపొందితే ఇవన్నీ తగిన కాలంలోనే సంభవిస్తాయి. కాలాన్ని అనుసరించి చెట్లు చిగురిస్తాయి, కాయలు కాస్తాయి. కోకిల కూయాలన్నా ఓ పర్టిక్యులర్ ఋతువు కావాలి. అలా వచ్చిందనే అవన్నీ ఎలా గుర్తిస్తున్నాయి? ఖండాలు దాటి వలస వెళ్లే పక్షులు కొన్ని సరిగ్గా ఒకే సీజన్లో ఎలా చేస్తున్నాయి? సరిగ్గా తెల్లవారుజామున రోజు ఒకే సమయానికి కూత పెట్టే కోడిపుంజు ఎలా సాధ్యం దానికది? కొన్ని పక్షులు భూకంపాలను ముందు కనిపెడితే తూనీగలు కప్పలు వానరాకను పసిగడతాయి. మన నిద్ర, మెలకువ, యవ్వనం, వృద్ధాప్యం ఇవన్నీ కూడా కాలాన్ని అనుసరించి ఉన్నవే. ఇంతకీ జీవుల భౌతిక దేహంలో కాలంతో కనెక్ట్ అయి ఉన్నది ఏదైనా ఉందా అని పరిశోధించినప్పుడు ఆశ్చర్యం. ఉందనే సైన్స్ తెలుసుకుంది. అదే పీనియల్ గ్లాండ్. వెన్నెముక ఏర్పడిన జీవులన్నింటిలోనూ దాదాపు పీనియల్ గ్లాండ్ ఉంది. జీవుల బయోగడియారం ఇదేనని కనుగొన్నారు. విస్మయం కలిగించే మరో సంగతి ఏమంటే, యావత్ పరిణామ ప్రక్రియని గమనిస్తే ఒక జీవజాతిలో మొదలైన మార్పు అంటే దాని కొనసాగింపు మరో జాతిలో కనిపిస్తుంది. సృష్టి మొత్తం ఒకే యూనిక్ అనేందుకే ఇది పెద్ద రుజువు. చేపలు ఈదటానికి ఉపయోగించే రెక్కల వంటివే తర్వాతి జీవజాతుల్లో కాళ్ళుగా మారాయి. జంతువుల్లోకి ముందరి కాళ్ళు, మనిషిలో చేతులుగా మారాయి. ఇలా ఎన్నెన్నో. ఇంతకీ పీనియల్ను అనేక ప్రాచీన సంస్కృతులు 3వ నేత్రంగా గుర్తించాయి. ఎందుకు? దానిలో ఏముంది అసలు? మన శరీరంలో నిద్ర కోసం ఒక ఏర్పాటు ఉంది, మెలకువ కోసము ఓ ఏర్పాటు ఉంది. పరిసరాల్లోని కాంతిని గ్రహించి అందుకు తగినట్టుగా స్పందించేది పీనియల్ గ్రంథి. అది స్రవించే హార్మోను మన నిద్ర మెలకువలకు కారణం. నిద్రకి చెందిన 4 స్థితులున్నాయని మనోశాస్త్రవేత్తలు గమనించారు.
మెలకువ, నిద్ర, కలలతో కూడిన నిద్ర, గాఢ నిద్ర, వీటినే ధ్యానానికి చెందిన నాలుగు స్థితులుగా ప్రాచీన యోగ ధ్యానవేత్తలు వివరించారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియావస్థలు. ఆ తర్వాత కూడా మూడు స్థితులు ఉన్నట్టు ధ్యానులు అంటారు. అవి తురియాతీత, శుద్ధచేతనావస్థ, విశ్వచేతనావస్థ. అయితే వీటి గురించిన సమాచారం ఏది ప్రస్తుతానికి సైన్స్ వద్ద లేదు. పోనీ పీనియల్ గురించి సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. సరిగ్గా మెదడు మధ్య భాగంలో చిన్న బఠానీ గింజంత ఉండే పీనియల్ ఆకారంలో ఫైన్ కోన్లా ఉండటం వల్ల ఆ పేరు వచ్చిందని అంటారు. పీనియల్ గ్రంథిలో ఉన్న ప్రధాన కణాలు పెనాలోసైట్స్. వీటి యొక్క ప్రాథమిక పని మెలటోనిన్ అనే హార్మోన్ను స్రవించడం. పెనాలోసైట్లు మొదట అమైనో ఆమ్లంను సెరోటోనిన్గా మార్చడం వల్ల మనం మెలకువలోను, ఆ సెరోటోనినే తర్వాత మెలటోనిన్గా మార్చడం వల్ల గాఢమైన నిద్రలోనూ ఉంటాం. సూర్యోదయం కాగానే మన కళ్ళు మూసి ఉన్నప్పటికీ ఆ కనురెప్పల వెనుకనున్న రెటీనా పరిసరాల్లోని ఉదయపు కాంతిని గ్రహించి పీనియల్కు చేరవేయగానే అందుకు తగ్గ స్రావాలన్నది స్రవిస్తుంది. ఈ మెలాటోన్ కలిసి ప్రొడ్యూస్ అయ్యే మరికొన్ని స్రావాలు యాంటీ యాక్సిడెంట్లుగాను పనిచేసి నిద్రా సమయంలో బాడీ రిపేర్, గ్రోత్ అండ్ ఫెర్టిలిటీ వంటివి కూడా జరుగుతాయి. కనుకనే నిద్ర నుండి లేచిన ప్రతిసారి ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటాం. జీవి యొక్క వయస్సు పెరిగే కొద్దీ పెనాలోసైట్ల సంఖ్య తగ్గుతుందని పరిశోధనలో తేలింది. కనుకనే పెద్దవారిలో తరచుగా నిద్రలేమి కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ పీనియల్ని ఓ నేత్రంగా ప్రాచీనులు ఎందుకు భావించారు? అనేకుల నమ్మకాల్లో దీనిని మూడవ నేత్రం అని ఎందుకు అంటున్నారు? కేవలం అది నమ్మకమే అయి ఉంటుందా? మన బుర్రలో పీనియల్ గ్రంథి ఉంది సరే, శరీరంలో ఇన్ని గ్రంథులుండగా పీనియల్ని మాత్రమే మరో కన్నుగా ఎందుకు భావించారు? పుక్కిట పురాణాల నుండి వేలాది ఏళ్లుగా మత ఆధ్యాత్మిక భావనల్లో అదే ఎందుకు మూడవ నేత్రంగా చెప్పబడుతోంది? కన్నులో ఉండే కణాలు పీనియల్లో ఉండేవి ఒకటేనా? పోనీ ఏదైనా పోలిక ఉందా? మైండ్ బ్లోయింగ్. సైన్స్ రెండింటిని అధ్యయనం చేసినప్పుడు ఆసక్తిని కలిగించే విషయాలు బయటపడ్డాయి. కన్నులోని రెటీనాకి ఫోటోరిసెప్టివ్ లక్షణం ఉంటుంది. సరిగ్గా అలాంటి ఫోటోరిసెప్టివ్ కణాల నుండే పెనాలోసైట్ల పరిణామం జరిగిందని పరిశోధనలో తేలింది. ఓ రెటీనా తయారు కావడానికి అవసరమైన ప్రోటీన్ లాంటిదే పెనాలోసైట్స్లోనూ ఉండటం ఆశ్చర్యం. కన్ను రెటీనాలోని కణాలకి పీనియల్లోని కణాలకి జన్యు సారూప్యత కనిపించింది. అనేక క్షీరదేతర ప్రాణుల్లో పీనియల్ కణాలు ఇప్పటికీ చురుకుగా ఫోటోరిసెప్టివ్గా ఉన్నాయి. అయితే ఇవి నేరుగా దృశ్య చిత్రానికి దోహదం చేయవు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షుల పినాలోసైట్ల యొక్క ఫోటోసెన్సిటివిటీని నిలుపుకోవడం, కొన్ని క్షీరదాలు పెనాలోసైట్లు ఒకప్పుడు ఫోటోరిసెప్టర్ కణాలుగా పనిచేసి ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. కోడి మరియు చేపలలోని పెనాలోసైట్లోనూ రెటీనాలో కనిపించే అనేక ఫోటోరిసెప్టర్ ప్రోటీన్లు ఉన్నాయని కూడా కనుగొన్నారు. రెటీనా యొక్క ఫోటోరిసెప్టర్లలో ఉండేలాంటి ఫోటో ట్రాన్స్డక్షన్ జన్యువులు పెనాలోసైట్లో కూడా ఉన్నాయని జన్యు అధ్యయనాల వల్ల తెలిసింది. అయితే ఇప్పటికీ కన్ను కణాలలోనూ పీనియల్ కణాలలోనూ పరిణామాత్మకంగా సారూప్యత ఉందని సైన్సు ఈనాడు తెలుసుకున్న సంగతి ప్రాచీనులకి ఎలా ఆనాడే తెలుసు? ఇదే మైండ్ బ్లోయింగ్ చేస్తున్న విషయం ఇక్కడ. కనుకనే ఆనాటి వారు ధ్యానమంటూ చేసిన సాధనలన్నీ బహుశా నిద్రాణమై ఉన్న పీనియల్ని మరింత చైతన్యవంతం చేయటానికే అయి ఉండాలి. పరిణామంలో పీనియల్ ఇంకా పై స్థాయికి గొనిపోవటానికే వారామార్గం కనిపెట్టారు. ఇందుకు తిరుగులేని సాక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు అనేక దేశాల నాగరికతల్లో పీనియల్ ఆకారపు చిత్రాలు, శిల్పాలు లభించడం మరింత ఆశ్చర్యం. పురాతన పూర్వీకులకి మన పీనియల్ గ్రంథి గురించి ఆరోగ్యకరమైన అవగాహనను కలిగి ఉండేవారని చరిత్ర చెబుతోంది. అత్యున్నత కాన్షియస్నెస్, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఓ మార్మిక ప్రతీకగా పీనియల్ను వారు భావించేవారు. పిన్కోన్ ఆకారపు వివిధ శిల్పాలు అనేకం ఆనాటి ప్రాచీన సంస్కృతులన్నింటిలోనూ కనిపిస్తాయి. కోనిఫెర్ పైన్ చెట్లు భూగ్రహం మీద అత్యంత పురాతనమైన మొక్కలలో ఒకటి. అన్ని పుష్పించే మొక్కల జాతుల కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ ఉనికిలో ఉన్నాయి. పిన్కోన్ పువ్వు ఆకారంలో ఉండటం వల్ల పీనియల్ గ్రంథికి ఆ పేరొచ్చింది.
పీనియల్ గ్రంథి యొక్క ప్రాముఖ్యత శతాబ్దాలుగా పరిశోధన అంశంగా ఉంది. దాని మొదటి ప్రస్తావన గ్రీకు వైద్యుడు తత్వవేత్త అయిన గాలెన్కు చెందినది. 17వ శతాబ్దపు ఫ్రెంచి తత్వవేత్త రెనీ డెస్కార్టెస్ పీనియల్ను ఆత్మ యొక్క ప్రధాన స్థావరం అని చెప్పారు. ఆలోచనలన్నింటికీ ఇదే మూలం అని నమ్మాడు. శరీరం మనస్సు కలిసే చోటుగా పీనియల్ను గుర్తించిన అతను పీనియల్ గ్రంథితో అనేక ధ్యాన ప్రయోగాలు చేశాడు. హిందూ మతంలో 3వ కన్నుకి ప్రాముఖ్యత చెందిన దేవుడు శివుడు. హిందూ దేవతలకు వారి నుదుటిపై బొట్టును పెడతారు 3వ కన్ను ప్రతీకగా. ఈ కన్ను జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. స్పృహ యొక్క ఉన్నత స్థితిని సాధించే మార్గంగా భావిస్తారు. పాములతో చుట్టబడి శివుని తలపై ఎత్తుగా ఉండే జడలు కట్టిన జుట్టు పిన్కోన్ను సింబాలిక్గా సూచిస్తుంది. గ్రీకు శిల్పాలలో పీనియల్ మరియు పిట్యూటరీ గ్రంథులు కలిసి ఉన్న ఆజ్ఞాచక్రం ఇరువైపులా ఎడా పింగళ నాడులు జంటపాముల రూపంలో చిత్రించారు. ఈ చక్రం స్పృహ యొక్క మూలంగా చెబుతారు. ప్రాచీన ఈజిప్టు చిత్రలిపిలోని పురాతన ఐకానోగ్రఫీ నుండి ఐ ఆఫ్ రా మరియు ఐ ఆఫ్ హోరస్ మెదడులోని పీనియల్ గ్రంథి యొక్క పార్శ్వ వీక్షణకు కంటికి అద్భుతంగా సరిపోలుతుంది. పీనియల్ యొక్క స్థానానికి మరొక సూచన ఏమిటంటే నుదుటి మధ్యలో నుండి ఒక పాము ఉద్భవించినట్టు ఫారోల సార్కోఫాగిపై కూడా కనిపిస్తుంది. ఈజిప్షియన్లు కూడా పామును శుభంగా జ్ఞాన చిహ్నంగా భావించారు. సుమేరియన్ దేవతల యొక్క చుట్టూ అనేక పిన్కోన్ ఇమేజరీలు లేదా వారి ఒక చేతిలో పిన్కోన్ని ఇస్తూ ఉన్నట్టు కుడ్య శిల్పాలు ఉంటాయి. ఈ దేవుళ్ళు అనునాకి అని లేదా ఒక గ్రహాంతర వాసుల జాతి వాటి ఉన్నత స్పృహను మానవాళికి ఇచ్చే సందర్భంగా పీనియల్ను యాక్సెస్ చేయమని నమ్ముతారు. అంకోర్ వాట్లోని కంబోడియన్ దేవాలయాల గోపురాలన్నీ అచ్చు పిన్కోన్ల పోలికతోనే ఉంటాయి. వాటికన్లో ప్రపంచ అతిపెద్ద భారీ పిన్కోన్ నిర్మాణం ఉంది. పీనియల్ యాక్టివ్ అయితే ఏమవుతుంది? దానికి శక్తులున్నది నిజమేనా? స్పృహ శరీరానికి వెలుపల ఉంది అంటారు ధ్యానులు. అది ఎలా? ప్రపంచ ప్రాచీన సంస్కృతులన్నీ పిన్కోన్ ఆకారపు పీనియల్ గ్రంథిని ఓ పవిత్ర చిహ్నంగా భావించాయి. అది మన 3వ కన్నని జ్ఞాన కేంద్రమని వారు నమ్మారు. అయితే కేవలం అది నమ్మకం మాత్రమే కాదని, మరే శరీర భాగానికి లేని కొన్ని ప్రత్యేక క్వాలిటీస్ పీనియల్కి ఉన్నాయని పరిశోధనలు తెలిపాయి. ఇంతకీ పీనియల్కి ఆ జ్ఞానం అనేది ఎలా, ఎక్కడి నుండి వస్తోంది? పీనియల్ గ్రంథిలో మైక్రోస్కోపిక్ కాల్సైట్ స్ఫటికాల ఉనికి ఉంది. ఈ స్ఫటికాలలో పిజో ఎలక్ట్రిక్ లక్షణాలు ఉన్నట్లు కనుగొనబడింది. అవి విద్యుదయస్కాంత క్షేత్రాల సమక్షంలో ఉన్నప్పుడు విస్తరిస్తాయి లేదా కుదించబడతాయి. మెదడు విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుందని తెలుసు. దానికి కారణం ఇదేనని తెలిసింది. పైజో ఎలక్ట్రిక్ అంటే ఈ కాల్సైట్ స్ఫటికాలు ప్రేరేపించబడినప్పుడు పైజో ఎలక్ట్రిక్ ఉత్పత్తి అవుతుంది, అనగా వేడిమి లేని కాంతి లేదా విద్యుత్ విడుదలవుతుంది. అప్పుడు చుట్టూ ఉన్న విద్యుదయస్కాంత తరంగాలకి పీనియల్ స్పందించే స్థితి ఏర్పడుతుంది. అంటే పీనియల్లో ఉన్న కాల్సైట్ స్ఫటికాలు రిసీవర్స్లాగా మారి వివిధ ఫ్రీక్వెన్సీలను గ్రహించే విధంగా పరిణమించవచ్చని తెలిసింది. అంటే భూ అయస్కాంత ప్రాముఖ్యతను గుర్తించి నిర్మించిన కొన్ని అతి పురాతన ఆలయ ప్రాంగణాల్లో పీనియల్ సులువుగా స్పందించి తగిన ప్రేరణ పొందడం కూడా జరగవచ్చు. కాబట్టి ధ్యాన సమయంలో పీనియల్పై ధ్యాస ఉంచడమే జరిగితే ఈ స్ఫటికాలు లోపల నుండి ఉత్తేజితమై వాటి ప్రకంపన శక్తి పెరిగి విద్యుత్నవి విడుదల చేయగలవు. ఈ ప్రభావ ఫలితాలని నిద్రా సంబంధిత స్థితుల్లో చూడవచ్చు. అంటే నిద్రకి గాఢ నిద్రకి మధ్యన వచ్చే సుషుప్తి స్థితిలో వచ్చే కళలు మరింత స్పష్టంగాను అర్థవంతంగాను గాఢ నిద్రలో కాస్మిక్తో లోతైన సంబంధాన్ని సాధించడానికి అనువైన స్థితి ఏర్పడుతుందన్నమాట. మూత్రపిండాల తరువాత శరీరంలోని ఇతర భాగాల కంటే ఎక్కువ రక్త ప్రవాహాన్ని పొందే 2వది పీనియల్. కనుక ఎరుపు కలిసిన బూడిద రంగులో అది ఉంటుంది. ఏం చేద్దాం? మన బుర్రలో రాళ్ళున్నాయి, రాళ్లల్లో మన బుర్ర కూడా ఉంది, అదే మన భావాలున్నాయి. మొత్తం విన్నాక మీరు కూడా ఇదే అంటారేమో. పీనియల్ గ్రంథిలో ప్రతిస్పందన సృష్టించడానికి మన ధ్యాన సమయంలో కాల్సైట్ స్ఫటికాలను కూడా ఉపయోగించవచ్చునని, వాటిని మన చేతిలో పట్టుకోవచ్చు లేదా వాటి సమీపంలో మనం ఉండడం కానీ చేయవచ్చునని చెబుతారు.
కాల్సైట్ ముక్కను పడకలో లేదా ధ్యానగదిలో ఉంచడం వల్ల ధ్యాన నిద్రస్థితులలో ఉన్న చేతనతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుందని కూడా అంటారు. అమెథిస్ట్ మరొక ఫిజియోఎలక్ట్రిక్ క్రిస్టల్. ఇది మంచి నిద్ర మరియు కలలను ఉత్తేజపరిచేందుకు అధిక ఆధ్యాత్మిక అనుభవంతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుందని గుర్తించారు. దీన్ని బట్టి ప్రాచీన ఆలయాల్లో మూల విరాట్టుగా తీర్చిదిద్దిన శిలామూర్తులు అనేకం ప్రత్యేకమైన శిలలుగా ఉండడం యాదృచ్ఛికం కాదనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసమే వాటిని అలా ఎంపిక చేసి ఉంటారా? ఉదాహరణకు పంచారామాలు ఐదింటిలోనూ ఉన్న అగ్నిపర్వత శిలలు, మధుర మీనాక్షి మరకతపు స్టోన్, ఫళని సుబ్రహ్మణ్య విగ్రహమంతా నవపాషాణ నిర్మితం కాగా మద్ది అంటే శ్రీశైలం, మధుక అంటే శ్రీకాకుళం, వేప అంటే సంగమేశ్వరం వంటి దారుశిలలు స్వయంభుగా చెప్పబడుతున్నాయి. అంటే వుడ్ శిలాజంగా మారడానికి కనీసం 40,000 ఏళ్ళు పడుతుంది. ఇలా ఇంకా అనేక ప్రాచీన శివలింగాలెన్నో అపురూప శిలలతో పాషాణాలతో రూపొందించబడినవే. ఇవన్నీ సాధారణ రాళ్ళు రప్పలు కావు. అయితే ఇక్కడ ఆశ్చర్యం, దైవంగా తీర్చిన ఆ శిలలన్నీ అపూర్వమైనవని వారు ఎలా గుర్తించారని, ఎలా ఎంపిక చేశారని. దేవుడు స్వయంభూ అన్నారంటే అర్థం తనంత తానుగా అంతర్గత సహజ పరిణామం చెంది అత్యున్నతంగా మారిన శిల నుండి రూపొందించబడిన అన్న భావనతో వారలా చెప్పి ఉండాలి. అంటే బొగ్గు వజ్రమైనట్టు అది ఎలా అయ్యిందని అడిగితే అందుకు 50,000 ఏళ్ళు పడుతుందన్న ఒక్క రీజన్ తప్ప రెంటిలోనూ ఒకే మూలకం ఉందని మాత్రమే చెబుతుంది సైన్సు. అంటే కార్బన్ అన్నమాట. అంతేగాని స్వయంభువు అంటే మనం అర్థం చేసుకున్నట్టు దేవుడే స్వయంగా వచ్చి అక్కడ శిలగా మారిపోయాడని కాదు, లేదా ఆయా విగ్రహాలు అమాంతం ఆకాశం నుంచి ఊడిపడ్డాయని కాదు. అలా పడేది కేవలం అంతరిక్ష శిలలు మాత్రమే. అలా పడిన వాటి నుండి రూపొందినవే మన దైవ విగ్రహాలు. శిలలు స్వయంభువులు, శిల్పాలు కావు. అసలు అలా ఏ విగ్రహాన్ని పూజించని మతాల్లో కూడా అలాంటి ఓ రాయినే పరమ పవిత్రంగా భావించడమూ ఉంది. మక్కాలోనూ దర్శనీయంగా భావించే అలాంటి స్టోన్ ఒకటి ఉంది. ఇదొక అంతరిక్ష శిలను కూడా అంటారు. మరి పీనియల్ నిజంగా విశ్వంతో కనెక్ట్ అవుతుందా? దేనితో ఎలా? ఎక్కడ గాఢ నిద్ర మెలకువలు సంభవిస్తున్నాయో, ఏది ధ్యానం దాని వివిధ స్థితులను సాధించడానికి సాధ్యమో, ఎవరికి సహజాతాలు లేదా దర్శనాలు స్ఫురిస్తూ ఉన్నాయో, ఎప్పుడు ఇంద్రియాలకు అతీతంగా విశ్వతత్వం మనలో ప్రతిఫలిస్తుందో, అన్నింటికీ కేంద్రం పీనియల్. కనుక ఇదే మన విశ్వనేత్రం కూడా అని భావించారు పూర్వం. మనోశరీరాలను ఒక్కచోట కలిపే శరీర భాగం పీనియల్. మన శరీరం నుండి విశ్వావరణలోనికి తెరుచుకున్న మహాద్వారం ఇది. మన పీనియల్ నిజంగా విశ్వంతో కనెక్ట్ అవుతుందా? ఎలా? పగలు రాత్రితో, అంటే సూర్యచంద్రుల మీద ఆధారపడి పనిచేసేది పీనియల్. కనుక విశ్వంతో అనుసంధానం చెంది ఉన్నట్టేగా సెరటోనిన్ సూర్యుడు, మెలటోనిన్ చంద్రుడు. దేనితో ఇది కనెక్ట్ అవుతుంది? స్పృహ ద్వారా ఇది విశ్వంతో కనెక్ట్ అవుతుంది. అందుకేనేమో ధ్యానులు అంటూ ఉంటారు, స్పృహ మన శరీరానికి వెలుపల ఉందని, ఆ పైన అదే శరీరంలో కూడా ఉందని. వినగానే ఇది అర్థం కాదు, నిశితంగా పరిశీలిస్తే తప్ప. ప్రాణులన్నిట్లో చేతన వ్యక్తమవుతుంది. అచేతనత్వంతో ఉన్న జడ నిర్జీవ పదార్థం జీవం పొందినప్పుడు చేతనలోనికి వస్తాయి. మెలకువతో వ్యక్తరూపంగా ఉన్న చేతన నిద్రావస్థలో అవ్యక్త స్థితికి మారుతుంది. దాన్నే గాఢ నిద్ర అంటున్నాం. అంటే మన చుట్టూ ఆవరించి ఉన్న అత్యున్నత చేతనావస్థని గాఢ నిద్రలో పొందినప్పుడు ఛార్జ్ అవుతూ ఉన్నాం. ఆ గాఢ చేతన స్థితినే విశ్వచేతన, సూపర్ కాన్షియస్ అన్నారు ధ్యానులు. విశ్వం మనల్ని ఆవరించి ఉంది అంటే అర్థం అవ్యక్తం ఉన్న ఆ విశ్వచేతన కూడా మనల్ని ఆవరించే ఉందని. కానీ దానితో కనెక్ట్ కాగలిగేది మాత్రం మన గాఢ నిద్రలోనే. జీవులన్నింటికీ అనివార్యంగా లభించే ఈ గాఢ నిద్ర స్థితిని మరింతగా పొందేందుకు బుద్ధిజీవి చేసిన ప్రయత్నాలే ధ్యాన సమాధికి దారితీసింది. హిప్నోసిస్ కనుగొన్నది కూడా దీనిలో భాగంగానే. కనుక మన స్పృహ మూలంలో ఉన్నది విశ్వచేతనే. అదే మనలోని దైవత్వం. దేవుడు మనలోనే ఉన్నాడని చెప్పటంలో అర్థం ఇదే. ఏ కారణం చేతనైనా విశ్వచేతన మాయమైతే ప్రాణుల్లోని చేతనాశక్తి మాయమవుతుంది. ఏ కారణం చేతనైనా విశ్వ వేడిమి మాయమైతే మన శరీరపు వేడిమి ఉండదు. కాబట్టి అసలైన స్పృహ లేదా కాన్షియస్ మూలం మన శరీరానికి వెలుపల ఉందని చెబుతారు. ధ్యానం గురించి అడిగితే
ఆ మార్గంలో ఉన్నవాళ్ళంతా చెప్పేది ఏమంటే, మనసుకి వివిధ స్థితులు ఉన్నాయని, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఆ పైన ధ్యానపు అత్యున్నత స్థితిగా తురియం, తురియాతీతం లభిస్తాయని, ఇవన్నీ వారు ఎలా గుర్తించారో, ఎందుకు వాటిపైనే దృష్టి పెట్టారో తెలియదు కానీ, ఈ స్థితులన్నింటికి సంబంధించిన శరీర భాగం పీనియల్. అది మన నిద్రా మెలకువలకు మాత్రమే పరిమితమై లేదు, ఆ రెండింటికి మధ్యన వచ్చే స్వప్నావస్థకి, దర్శన స్ఫురణలకి అది అనుసంధానించబడి ఉంది. ఇది ఆనాడే గుర్తించడం విశేషం. ఇంతకీ జ్ఞానులు చెప్పే స్వప్న సుషుప్తావస్థ, మనోవిజ్ఞానులు చెప్పే సుప్త చేతనావస్థ ఒకటేనా? కళలకి ఏదైనా ప్రాముఖ్యత ఉందా? కళలు మీద చేసిన అధ్యయనాలు అసలు ఏం చెప్తున్నాయి? తగినంత నిద్ర వల్ల బుద్ధి కుశలత పెరిగింది, జ్ఞాపకశక్తి పెరిగింది, కానీ ఇవన్నీ ఎలా సాధ్యమో తెలియలేదు. సృజన, స్ఫురణ, సమస్య పరిష్కార శక్తి వంటివన్నీ సాధ్యమయ్యాయి. అది ఎలా? విస్మయం చెందిన శాస్త్రకారులు కారణాలు వెతికారు. మన నిద్రా సమయమంతా ఒకేలా లేదని తెలిసింది. రెండు రకాల నిద్రాస్థితులు ఉన్నాయి. చక్షుచలన నిద్ర అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, చక్షుచలనం లేని నిద్ర అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు వాటిని. 90 to 120 minutes పాటు ఉండే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్థితిలో 20% కలలు, 20 to 45 minutes పాటు ఉండే ర్యాపిడ్ ఐ మూమెంట్ నిద్రావస్థలో 80% కలలు వస్తాయని కనుగొన్నారు. రాత్రంతా ప్రతి 2 hours ఒకసారి ఇవి రెండు స్థితులు ఒకదాని తర్వాత ఒకటి రిపీట్ అవుతూ ఉంటాయి. తెల్లవారుజాము అయ్యే కొద్దీ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ సమయం తగ్గి ర్యాపిడ్ ఐ మూమెంట్ నిద్ర సమయం పెరుగుతూ వస్తుంది. కనుకనే ఆ సమయాన వచ్చే కళల్లో స్పష్టత ఉంటుంది. ఆ కళలు నిజమవుతాయన్న నమ్మకం వెనుక ఉన్న రీజన్ బహుశా ఇదే కావచ్చు. స్తన్యజీవులు, పక్షుల్లో కూడా చక్షుజలన నిద్ర ర్యాపిడ్ ఐ మూమెంట్ ఉందని, ఇది 14 crore ఏళ్ల ప్రాచీనమైందని తేలింది. మందబుద్ధుల్లో చక్షుచలన నిద్ర తక్కువ, బుద్ధిజీవులో ఎక్కువ. పక్షులలో ఇది 3 seconds మనిషిలో 20 to 45 seconds ఉంటుంది. ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ నిద్రావస్థలో రెండు రకాల తరంగాలు వెలువడుతున్నాయి. ఒక రకం తరంగాలు మామూలు నిద్రాస్థితి వలె ఉంటే, రెండవది మనం ప్రత్యేక శ్రద్ధతో ఉన్నప్పుడు వెలువడే ఇలాంటి తరంగాల్లో ఉన్నాయి. అంటే చక్షుచలన నిద్ర విశ్రాంతి కంటే పూర్తిగా భిన్నమైందని తెలిసింది. అసలు కళలు ఎందుకున్నాయి? అవి లేకుంటే ఏమవుతాయి? మెదడులో న్యూరాన్లను ఎప్పుడూ యాక్టివ్గా ఉంచాలి. ఎక్కువసేపు స్తబ్దతతో ఉంచితే అవి చనిపోతాయి. అది అవాయిడ్ చేసేందుకని ఈ స్వప్నావస్థ అనేది ఒకటి ఏర్పడి ఉండాలని శాస్త్రవేత్తలు ఊహించారు. శిశువు తొలి ఏడాది కాలంలో చక్షుచలన నిద్ర సమయం 80%, రెండవ ఏడాదిలో ఇది తగ్గిపోయి 35%, పెద్దవారిలో ఇది ఇంకా తగ్గిపోయి 25% అవుతుంది. దీన్ని బట్టి గర్భస్థ శిశువు పూర్తిగా చక్షుచలన నిద్రలో ఉండవచ్చని తెలుస్తోంది. తక్కువైన నిద్ర వృద్ధాప్య ఛాయలకి దారితీసింది. చక్షుచలన నిద్రలో సెరోటోనిన్, నొరిపినిఫ్రైన్ అనే రసాయనాలు తక్కువ ఉన్నప్పుడు వచ్చే కళలు వింతగా, అసహజంగా ఉండి వాటిని మర్చిపోవడం కూడా జరుగుతుంది. పెద్ద శరీరం ఉన్న జంతువులకి తక్కువ నిద్ర ఉంటుంది. ఏనుగుకి 3 hours నిద్ర చాలు. కళలు మెదడులోని కుడి భాగానికి కనెక్ట్ అయి ఉంటాయి. కుడి మెదడు అంతరిక్ష జ్ఞానానికి చెందినది కూడా. తర్క జ్ఞానానికి చెందిన ఎడమ మెదడు సాధించలేని విషయాలు కుడి మెదడు కళల్లో సులువుగా సాధించగలదు. అనేక విషయాలు ఇలాగే కనుగొనబడ్డాయి. బెంజీన్ అణువులో కార్బన్ ఎలా అమరి ఉందనే సంగతిని ఆలోచిస్తూ శాస్త్రవేత్తకు ఓ రోజు కళలో ఆటమ్స్ నృత్యం చేస్తూ కనిపించాయి. చూస్తుండగానే అవి సరళ రేఖలా మారి సడన్గా షట్కోణాకారంలో నిలిచాయి. మేల్కొని ఆ యాంగిల్లో పరిశోధించి చూస్తే అదే వాస్తవం అని తేలింది. కుట్టుమిషన్ కనుగొన్న శాస్త్రవేత్తకు కూడా ఓ రోజు కళలో తను అడవిలో దారి తెలియక వెతుకుతున్నాడు. సడన్గా కొందరు ఆటవికులు ఈటెలతో అతన్ని చుట్టుముట్టారు. భయంతో తను వారిని చూస్తున్నాడు. వారు పట్టుకున్న ఈటెల మొనలకి రంధ్రాలున్నాయి. విస్మయంతో నిద్రలేచాడు. అదే అతను వెతుకుతున్న సమస్యకి పరిష్కారం. సూది తలకి కాకుండా మొనకి రంధ్రం చేసి ఉండాలని తెలుసుకున్నాడు. అతని పరిశోధన ఒక కొలిక్కి వచ్చింది. రసాయన మూలకాల ఆవర్తన పట్టికలోని ఖాళీలు మెండలియేవ్ కళల్లోనే తెలిసింది. తాత్వికులే కాక కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు అనేకులు దర్శనం, స్ఫురణ ద్వారా అనేకానేకం కనుగొన్నారు. కళ్ళు తెరిచి ఉంటే చూసేది దృశ్యాలే, పోని మూసి ఉంటే కూడా కనిపించేది దృశ్యాలే. వాటిని చూస్తున్నదెవరు? దేనితో చూస్తున్నట్టు? మనోనేత్రం అంటే అదేనా?
మెదడులో రెటీనా లేదు. కేవలం రెటీనా వంటి ఆనవాళ్ళు కలిగి ఉన్న పీనియల్ ఉంది. అది నిద్రా మెలకువలతో కనెక్ట్ అయి ఉంది. ఆ నిద్రా మెలకువలకు మధ్యన కళలున్నాయి. అవి మన భావినో భవిష్యత్తునో దర్శింపచేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో మనలో నిద్రించేది ఏది? పోని చురుగ్గా పనిచేసేది ఏది? శరీరం పూర్తిగా విశ్రాంతిలో ఉన్నా మెదడు మరోవైపు చురుకుగా పనిచేస్తూనే ఉందని తెలిసింది. అంటే కళలు కూడా ఓ రకమైన ఆలోచన స్థితి. మెలకువలో చేయలేని పనులు కొన్ని కళల్లో పూర్తి చేస్తూ ఉంటామని రుజువయ్యింది. ఒక్కోసారి కళలు అస్పష్టంగా కూడా ఉంటాయి. అంటే అలాంటి స్వప్నావస్థలో ఆలోచన కేవలం దృశ్య రూపంలో మాత్రమే ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. కనుకనే వాటిని త్వరగా మర్చిపోతూ ఉంటాం కూడా. కలకంటూ నిద్రించేవారికి ఆ విషయం తెలియనే తెలియదంటే అర్థం ఆ కాసేపు లౌకిక జగత్తు నుంచి తప్పించబడి అలౌకిక జగత్తుకి కనెక్ట్ చేయబడతామని కదా. కానీ అది ఎలా సంభవిస్తుందో మాత్రం తెలియలేదు. నిద్రావస్థ యొక్క ప్రాథమిక స్థితిలో వచ్చే కళలు గతానికి చెందినవి కాగా క్రమంగా చివరికి వచ్చేవి దాదాపు భవిష్యత్తుకి చెంది ఉంటాయని తెలిసింది. తాత్వికులే కాక కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు అనేకులు దర్శనం స్ఫురణ ద్వారా అనేకం కనుగొన్నారు. అలెగ్జాండర్ నుండి ఐన్స్టీన్ దాకా ఇలాంటి అనుభవాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకసారి అలెగ్జాండరు టైరు నగరాన్ని ముట్టడించాడు. ఎంతకీ అది తన వశం కావటం లేదు. ఆ యత్నంలో ఉండగానే ఓ రాత్రి అతనికి ఒక కళ వచ్చింది. కళలో షటైర్ అనే గ్రీకు దేవుడు ఒక డాలుపైన నృత్యం చేస్తూ కనిపించాడు. దాని అర్థం ఏమిటని తన పండితులను అడిగాడు. దానికి వారు సటైర్ అనే గ్రీకు పదాన్ని రెండుగా విడదీయగా సెట్రియోస్ను, సెటైరోస్ను అర్థం చూడగా టైరు నీది, టైర్ ఈజ్ యువర్స్ అనే అర్థం వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకి అదే నిజమైంది. కళ్ళు తెరిచి ఉంటే చూసేది దృశ్యాలే, పోని మూసి ఉంటే కూడా చూసేది దృశ్యాలే. వాటిని చూస్తున్నదెవరు? దేనితో చూస్తున్నట్టు? మనోనేత్రం అంటే అదేనా? మెదడులో రెటీనా లేదు, కేవలం రెటీనా వంటి ఆనవాళ్లే కలిగి ఉన్న పీనియలు ఉంది. అది నిద్రా మెలకువలతో కనెక్ట్ అయి ఉంది. ఆ నిద్రా మెలకువలకు మధ్యన కళలున్నాయి. అవి మన భావినో భవిష్యత్తునో దర్శింపచేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో మనలో నిద్రించేది ఏది? పోని చురుగ్గా పనిచేసేది ఏది? శరీరం పూర్తి విశ్రాంతిలో ఉన్న మెదడు మరోవైపు చురుగ్గా పనిచేస్తూనే ఉందని తెలిసింది. అంటే కళలు కూడా ఓ రకమైన ఆలోచన స్థితి. మెలకువలో చేయలేని పనులు కొన్ని కళలో పూర్తి చేస్తూ ఉంటామని రుజువయ్యింది. ఒక్కోసారి కళలు అస్పష్టంగా కూడా ఉంటాయి. అంటే అలాంటి స్వప్నావస్థలో ఆలోచన కేవలం దృశ్య రూపంలో మాత్రమే ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. కనుకనే వాటిని త్వరగా మర్చిపోతూ ఉంటాయి. కళలు ఎందుకు సంకేత రూపంలో ఉంటాయి? కారణం, కళలను సృష్టించేది దాదాపు కుడి మెదడు. తర్క భాషా జ్ఞానం గల ఎడమ మెదడు విశ్రాంతిలో ఉంటున్నప్పుడు. కనుక భాషా జ్ఞానం లేని కుడి మెదడు నేరుగా, అంటే ఎలాంటి కార్యకారణంతో పని లేకుండా సమస్య పరిష్కారం ఇస్తుంది. కానీ అది అవ్యక్త చిత్తం నుండి వస్తుంది. కనుక చిత్రమైన సంకేత రూపంలో ఆయా భావాలని ప్రదర్శిస్తుంది. కనుకనే అందులోని శ్లేషని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. మరి కళలో మనం సంభాషించినట్టు వచ్చే సందర్భాలు? అవును, మనం చూసిన స్థలాలు, కలిసిన మనుషులు, మాట్లాడిన మాటలు, చేయాలి అనుకున్న పనులు మన ఊహల నుండి లేదా మన గతం నుండి చిత్ర విచిత్రంగా కాపీ కట్ పేస్ట్లు చేయబడతాయి కళల్లో. అందుకే అవి కొన్నిసార్లు వింతగా, అసహజంగా కూడా ఉంటాయి. ఓసారి న్యూ సైన్స్ అనే బ్రిటిష్ మ్యాగజైన్ తన పాఠశాలకి ఒక వాక్యం ఇచ్చి అందులో విశేషం ఏమిటని అడిగింది. ఐఆమ్ నాట్ వెరీ హ్యాపీ యాక్టింగ్ ప్లీజ్డ్ వెన్ ఎవర్ ప్రామినెంట్ సైంటిస్ట్స్, ఇలా సాగింది ఆ వాక్యం. దీన్ని సాల్వ్ చేయాలని ఎందరో ప్రయత్నించారు. వారిలో ఒక అతనికి ఓ రోజు కలొచ్చింది. అందులో సైంటిస్టులు గుంపులుగా కూర్చున్నట్లు కనిపించారు. కానీ వారు ఒక టేబుల్ వద్ద ఒకరు, మరో టేబుల్ వద్ద ఇద్దరు, ఇంకో టేబుల్ వద్ద ముగ్గురు కూర్చుని అలా సంఖ్య పెరుగుతూ పోతూ ఆ దృశ్యం కనిపించింది. మధ్యలో ఒక చోట ప్రభువు ఒకరు ఉన్నట్టు తోచింది. మేల్కొని విశ్లేషించుకున్న అతనికి అంతరార్థం బోధపడింది. ఆ వాక్యంలో ప్రతి పదంలోనే అక్షరాలు పెరిగిపోతూ ఉన్నాయి. అదే అందులోని సీక్రెట్. కళలో అదే సింబాలిక్తో అక్కడ కూర్చున్న వ్యక్తులు కనిపిస్తున్నారు. అయితే అది లెక్కింపుకి చెందిన సంగతి కనుక కౌంట్ చెయ్యి అనే సూచనకు బదులుగా ప్రభువు కనిపించాడు. కౌంట్ అంటే ప్రభువు లేదా లెక్కింపు అనే అర్థం కూడా ఉంది. ఇలా తరచుగా కళల్లో ఏదొక అంతరార్థం ఉంటుంది. ముఖ్యంగా కుడి మెదడు అవ్యక్త చేతనకి కనెక్ట్ అయి ఉంటుంది. అవ్యక్త చేతనకి చేరిన విషయాలన్నీ యథాతథంగా నిల్వ చేయబడతాయి. వాటికి అంతం ఉండదు. వేటికి అంతం లేదో వాటికి గతం కూడా ఉండదు. అది నిజమేనా అనే రుజువు కోసం ఓ ప్రయోగం కూడా చేశారు.
మెదడు నుండి ప్రాముఖ్యత లేని జ్ఞాపకాలు అవ్యక్త చేతనలోకి తోయబడతాయని అంటారు. ఇంతకీ ఆ అవ్యక్త చేతన ఎక్కడుంది? మనం విన్నది, కన్నది, తిన్నది, చదివింది, తలచింది, ప్రతి చిన్నది, ప్రతి క్షణము నమోదు చేస్తుంది మెదడు. మళ్ళీ అదే వాటన్నింటినీ మదింపు చేసి ముఖ్యమైనవి మన అందుబాటులోకి ఉంచి మిగిలినవి తోసివేస్తుంది. ఎక్కడికి? తెలీదు. అదే చిత్రం. కానీ అవన్నీ యథాతథంగా మనలోనే దాగి ఉంటాయి కూడా. ఇది ఇంకా విచిత్రం. ఓ ప్రయోగంలో ఇది నిజమని రుజువైంది. ఓ 85 వృద్ధుని మెదడుకి తగిన చోట ఎలక్ట్రోడ్ని అమర్చితే అతనికి 30 వయసులో అతను రోజు చదివిన న్యూస్ పేపర్లోని సంగతులన్నీ గుర్తుకు వచ్చాయి. యథాతథంగా అక్షరం మిస్ అవ్వకుండా చెప్పాడు అతను. ఓ విధంగా హిప్నోసిస్లోనూ జరిగేది ఇదే. సజెషన్స్తో కాలంలో వెనక్కి తీసుకెళ్లడం, ఏజ్ రిగ్రెషన్ అంటారు దీన్నే. ఇంతకీ జ్ఞాపకము అనేది మెదడులో ఎక్కడ ఉందో అర్థం కాలేదు. అది మెదడులో ఒక చోట అని లేదు, నాడీ కణాల్లో జ్ఞాపకాలు నిల్వ ఉండవు. బహుశా మెదడు పొరల మడతల్లో లేదా మెదడు వివిధ భాగాల్లో ఉండొచ్చునని భావించారు. మెదడు 1 సెకండ్లో 10 లక్షల అంశాలను క్రమబద్ధం చేయగలదు. అయినా వాటిలో కొన్నింటినే జ్ఞాపకాలుగా మార్చి అందుబాటులో ఉంచుతుంది. కానీ చేతనావస్థలో పొందే మన ఏ టు జెడ్ అనుభవాలు ఎక్కడ దాగి ఉంటున్నాయి అన్నది మాత్రం తెలియలేదు. కనుక దానికే అవ్యక్త చేతన అని పేరు పెట్టారు, సబ్కాన్షియస్ అని పేరు పెట్టారు. వివిధ చేతనాస్థితుల గురించి అనేక చెప్పిన భావనలు ఉన్నాయి. వాటిని అంగీకరించని వారు ఉన్నారు, ఉండొచ్చు. భౌతికతను మాత్రమే ఆమోదించే మనస్సు ఉన్నట్టే అది భౌతికతను నమ్మే మనస్సు ఉండవచ్చు. ప్రతి మనిషికి వారిదైన అనుభవాలు ఉంటాయి, వారిదైన అనుభూతులు ఉంటాయి. వారి వారి భావనలు మాత్రమే సరైనవి అనిపిస్తూ ఉంటుంది మనందరికీ. ఏది నిజమో ఏది కాదు అంటూ రుజువుపరుచుకోవటానికి ఏమీ లేదు ఇక్కడ. ఇది జీవితం. మనకి నచ్చినట్టు ఉండగలిగితేనే అది జీవితం. దీనికి ఉన్నది ఒకే లక్ష్యం, ఒకే ఒక షరతు. ఆ లక్ష్యం ఆనందం. అది మరొకరికి హాని చెయ్యని ఆనందం. ఇదే ఆ ఒకే ఒక్క షరతు. కనుక ఎవరు ఎవరిని ఒప్పించాల్సిన చర్చలు, పోనీ వాదాలు అవసరమా? అందరము కొన్నే ఆమోదిస్తాం, కానీ అందరూ అన్నీ తెలుసుకోవాలనుకుంటాం. అది అవసరం కూడా. ఒక సంస్కృతిని సంపూర్ణ అధ్యయనం చేసేవారు శాస్త్రాల్లో వినాలి, నమ్మకాన్ని వినాలి. ఆయా కాలాల్లో మనుషులు ఎలాంటి భావనలతో ఉండేవారు నమోదు చేయడమే చరిత్ర. కనుక చేతన గురించి, జ్ఞాపకం గురించి సైన్స్ ఏమి చెప్తోంది, ధ్యానయోగం ఏమి చెప్తుంది, రెండూ చూద్దాం. జ్ఞాపకాలే లేకుంటే మనిషికి మానుకు తేడయ్యేది? కనుక మనిషి అంటే జ్ఞాపకాల సముచ్చయం అంటారు తాత్వికులు. ఓ అనుభూతి జ్ఞాపకమై మిగులుతుంది, లేదా ఓ జ్ఞాపకం అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి జ్ఞాపకమే మనిషి. ఎక్కడో జ్ఞాపకం ఉందో అక్కడ గతం ఉంది, ఎక్కడ గతం ఉందో అక్కడ చరిత్ర ఉంది, ఎక్కడ చరిత్ర ఉందో అక్కడ సంస్కృతి ఉంది. కనుక ప్రాణికోటిలో మనిషికి మాత్రమే చరిత్ర, సంస్కృతి ఉంది. సంస్కృతి వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటే చరిత్ర దాన్ని నమోదు చేస్తూ పోతుంది. అందరూ అన్నీ అందులో భాగాలే. జ్ఞాపకం 3 రకాలు, దృశ్య సంబంధ, శబ్ద సంబంధ, నైపుణ్య సంబంధిత జ్ఞాపకాలు. మొదటిది కుడి మెదడుకి, రెండవది ఎడమ మెదడుకి, మూడవది కుడి ఎడమల రెంటికి చెందినవి. కనుక 3వ రకం జ్ఞాపకం అంటే చూస్తూ వింటూ నేర్చిన విషయాలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటాయి. ఈత, నాట్యం వంటి నైపుణ్యాలు అనేకం ఒకసారి నేర్స్తే చాలా ఏళ్ల తర్వాత కూడా ప్రయత్నిస్తే అలవాటుగా వచ్చేస్తాయి. జ్ఞాపకం తక్షణమే మెదడులో ముద్రించబడదు. ఆ ప్రక్రియ అంచెలంచెలుగా జరిగి దీర్ఘకాలిక జ్ఞాపకం అవుతుందని ఓ ప్రయోగం వల్ల తెలిసింది. ఓ ఎలుకకి కొత్త సంగతి నేర్పిన వెంటనే కరెంట్ షాక్ ఇచ్చారు. వెంటనే అది నేర్చినవి తుడిచివేయబడ్డాయి. మళ్ళీ నేర్చిన 1 గంట తర్వాత షాక్ ఇస్తే దాని జ్ఞాపక శక్తి కొంత తగ్గింది. మళ్ళీ నేర్పి 1 నిద్ర తర్వాత షాక్ ఇస్తే జ్ఞాపక శక్తి చక్కగా ఉంది. పగలు నేర్చిన విషయాలు రాత్రి నిద్రావస్థలో దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారుతున్నాయని మరికొన్ని ప్రయోగాల వల్ల తెలిసింది. నిద్రలో విశ్రాంత చేతనాస్థితిలో జ్ఞాపకాలు, అంతర్దృష్టి, స్ఫురణ వంటి భావనలు మరింత మెరుగ్గా మారుతున్నాయని తెలుసుకున్నారు పరిశోధకులు. ఉన్నది ఒకటే చేతనని కొందరు భావిస్తే రకరకాల చేతనాస్థితులు, పేర్లు వినిపిస్తూ ఉన్నాయి చేతన గురించి. అవేమిటి? ఎందుకలా? మనసు అనుభవిస్తుంది, వాటిని మెదడు లిఖిస్తుంది అంటారు మనోవేత్తలు. సమస్త ఇంద్రియానుభవాలు మనసును చేరతాయి. వాటి అనుభూతిని అనుభవిస్తుంది మనసు. ఆ జ్ఞాపకాలన్నీ మొత్తంగా ఎక్కడ నిలిచి ఉంటాయి అనేది పూర్తిగా తెలియదు.
ఇక్కడే వివిధ చేతనా స్థితులు పిక్చర్లోకి వచ్చాయి. అవి అచేతన అన్కాన్షియస్, చేతన కాన్షియస్, సుప్త అవ్యక్త సబ్ కాన్షియస్, అంతఃచేతన ఇన్నర్ కాన్షియస్, ఉన్నత చేతన సూపర్ కాన్షియస్, విశ్రాంత చేతన విశ్వచేతన శుద్ధచేతన వంటి భావనలు సందర్భానుసారం వాడటమూ ఉంది. అయితే అనువాదం చేస్తున్నప్పుడు తరచుగా ఈ పదాల అర్థాలు మారిపోతున్నాయి. అవ్యక్త సబ్ కాన్షియస్ని అచేతన అన్కాన్షియస్గా పేర్కొనడం ఉదాహరణ. విశ్వమంతా నిండి ఉన్న అచేతన పదార్థం ప్రాణం పోసుకుని చేతనావస్థ పొందింది. అంటే చేతనాశక్తే ప్రాణమా? అప్పుడు ప్రాణం ఉండి కోమాలో ఉన్న మనిషికి చేతన ఏమైనట్టు? ప్రాణం ఉండి పిచ్చి పట్టిన మనిషిలో ఉన్న చేతనని ఏమని పిలవాలి? మత్తులో ఉండి తెలిసి తెలియని మనోస్థితిలో ఉండే చేతనాస్థితికి ఏం పేరు? మరి హిప్నోసిస్ ట్రాన్స్లో ఉన్న మనిషి చేతన స్థితిలో ఉండే స్థితి ఏమిటి? పోనీ నిద్రాస్థితిలో చేతన? అంటే ఆరోగ్యవంతుడైన మనిషికి ఉండే జాగ్రత్త స్వప్న సుషుప్త తురీయ తురీయాతీత స్థితులనే వ్యక్త అవ్యక్త సుప్త అంత ఉన్నత విశ్వచేతన స్థితులుగా, మెలకువ నిద్ర కలలు గాఢ నిద్ర సమాధి స్థితులుగా ప్రాచీన కాలం నుండి ఇప్పటిదాకా ఇందులో ఏదో ఒకటి వ్యవహరిస్తూనే వచ్చారు. వారంతా ఒకే చేతనని అలా అనుభూతి చెంది ఉండాలి, లేదా చేతనకి వివిధ స్థితులైనా ఉండి ఉండాలి. వీటన్నింటి మధ్య గుర్తించాల్సిన మరో విషయం ఏంటంటే ప్రాణం వేరు చేతన వేరని. జీవులన్నింటిలో ప్రాణం ఉంది, చేతన కూడా ఉంది, కానీ చేతనకి మాత్రమే పరిణామతత్వం ఉంది. వృక్షాల్లో జంతువుల్లో వ్యక్తమయ్యే చేతనకి, మనిషిలో ధ్యానంలో వ్యక్తమయ్యే చేతనకి తేడా కనిపిస్తుంది. చేతన ప్రాణికోటి నుండి బుద్ధిజీవి స్థాయికి పరిణామం చెందుతూ పోతూ ఉందా? శరీరం మొబైల్ అయితే ప్రాణం బ్యాటరీ, చేతన సిమ్ లాంటిది. దీనితో కొంత మేరకు కొన్నిటితో కనెక్ట్ అవుతాము. ఎప్పుడైతే విశ్వచేతన వైఫైతో చేతన అంటే సిమ్ కనెక్ట్ అవుతుందో విస్తృత పరిధిలోకి ప్రవేశిస్తుంది. కేవలం ఇది ఒక ఉపమానమే, టెక్నికల్గా అన్నీ ఇలా సరిపోలక పోల్చవచ్చు. శరీరం, ప్రాణం, చేతన, విశ్వశక్తి నాలుగింటిలో ఏ ఒక్కటి లేకున్నా మిగిలిన మూడు అర్థం లేనివిగా మారతాయి. విశ్వశక్తిని మనలోకి ధారణ చేసినప్పుడు చేతన అనంతమైన ప్రజ్ఞగా మారిపోతుందని, వ్యక్తి సర్వజ్ఞుడయ్యేది అప్పుడు అందుకేనని అంటారు తాత్వికులు. అయితే ఈ స్థితి లభించేది చేతనతో ఉన్న శరీరానికి ఏడు సూక్ష్మస్థితులు లేదా ఏడు రూపాలున్నాయి. అవి అనుభూతికి వచ్చినప్పుడే అట్టి ప్రజ్ఞాధారణ మనలో పాదుకొనగలదు. శరీరపు ఏడు రూపాల్లో కలిగే స్పందనలే వివిధ కళలుగా కూడా వ్యక్తమవుతాయని ధ్యానయోగం చెబుతోంది.